యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేయండి ఏపీలో భారీ ఓటమితో వెనకబడిన వైసీపీ అధినేత జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక హోదా అస్త్రం ఎదురుకొస్తోంది ప్రత్యేక హోదా అంశం ఉపయోగించుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతిలో వజ్రాయుధంలా మారే అవకాశం ఉంది కానీ బీజేపీ కరుణా కటాక్షాల కోసం చూసుకుంటోన్న జగన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా అన్నదే పెద్ద సందేహం బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు నితీష్ కుమార్ ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపారు జేడీయూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా టీడీపీకి ఇబ్బందికరమే కానీ జగన్కు మాత్రం ప్రత్యేక ఆయుధం ప్రత్యేక హోదా అంశానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ విజయానికి సహకరించింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఎవ్వరూ పట్టించుకోలేదు ఎన్నికల అస్త్రం కాలేదు జెడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు సొంత పార్టీ పెట్టుకుని ప్రత్యేక హోదా నినాదం వినిపించినా ఆ బలం సరిపోలేదు కాంగ్రెస్ పార్టీ తాము వస్తే మొదటి సంతకం హోదాపై పెడతామన్నా ప్రజలు లైట్ తీసుకున్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం కీలకమవుతోంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారినప్పుడు హోదాతో పాటు అమరావతి నిర్మాణానికి నిధులు వంటి కీలక విషయాలను షరతులుగా పెట్టి ఉంటారని అనుకున్నారు అయితే బేషరతుగా మద్దతిస్తున్నామని రాష్ట్రానికి ఏం కావాలో అది తెచ్చుకుంటామని టీడీపీ చెబుతోంది అయితే జగన్ మాత్రం ప్రత్యేక హోదా అడగకపోవటం పెద్ద పాపమని తమ పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి మన అవసరం లేదని వారే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్న కారణంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకున్నానని తన నిస్సహాయతను బహిరంగంగానే చెప్పారు కానీ రాజ్యసభలో వైసీపీ సపోర్ట్ లేకపోతే బీజేపీ చాలా ఇబ్బంది పడేది అయితే ప్రతిసారీ బీజేపీకి మద్దతిచ్చారు కానీ హోదాను డిమాండ్ చేయలేదు గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రత్యేక హోదా గురించి చెప్పలేదు హోదా ఇవ్వలేదని కేంద్రం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ప్రజలు ఆదరించలేదు ఇటీవలి ఎన్నికల్లో హోదా ఇస్తామని కానీ తెస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు అయితే నితీష్ కుమార్ కేంద్రంలో తమ పార్టీ మద్దతు అవసరం కాబట్టి ఆయన తరచూ హోదా ప్రస్తావన తెస్తున్నారు ప్రత్యేక హోదా అంశానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టం ఎందుకంటే గతంలో ఈ హోదా పేరుతో అన్ని పార్టీలు ఓట్లు పొందాయి ఎవ్వరూ ఇవ్వలేదు తీసుకురాలేదు హోదా విషయంలో ప్రజలు ఆసక్తి కోల్పోయారు అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నా జేడి లక్ష్మీనారాయణ పోరాటం చేసినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు పైగా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమైన ఉద్యమం చేస్తే కాస్త కామెడీ అవుతుంది అయినా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్కు ప్రత్యేక ఆయుధం దొరికినట్లే అవుతుంది జగన్ వెనక ఉన్న కేసుల లగేజ్ కావచ్చు మరో అంశం కావచ్చు ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళడానికి జగన్ సిద్ధంగా లేరు స్పీకర్ ఎన్నికలోనూ ఆయన ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు తర్వాత ఏదైనా అవసరం వచ్చినా ఆయన మద్దతిస్తారు అలాంటిది ఇప్పుడు హోదా విషయంలో ఎన్డీఏను విలన్ గా చూపి ప్రజల్లోకి వెళ్తారా అన్నది పెద్ద ప్రశ్న ఆయన బీజేపీని ఇరుకున పెట్టే పనులు ఇప్పుడల్లా చేయలేరని చేస్తే ఆయన రిస్క్ తీసుకున్నట్లేనని అంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోక తప్పదని అంచనాకి వస్తున్నారు రాజకీయాల్లో ఎదురొడ్డి నిలబడిన వారికే ప్రజల మద్దతని చరిత్ర చెబుతోంది జగన్ ఆ టాస్క్ తీసుకోవడానికి రెడీ అయితే హోదా యోధునిగా మరోసారి ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే సైలెంట్ గానే ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ప్లీజ్ టు తెలుగు 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 తెలుగు